Hey guys, how you all? I hope everyone is doing great. Welcome back to our channel Trip Raptor. Day 5 at Neil Island. Ee roju Neil Island untanu, repu Port Blair ki ellali. Port Blair lo konni places chusi elundi morning flight undi Hyderabad ki. Neil Island gurinchi cheppanu kada inta mundu, malli okkasari cheptanu. Neil Island chala chinnadi, ikkada around 5000 people em untaru. Ikkada chudalsina places vachesi manaki Lakshmanapur Beach 1 and 2, Bharatpura and सीतापूर बीच उंदी. भरतपुरा बीच लो मनकी वाटर गेम्स एक्कुव अवुतुंटायि. इदोकटे बीच लो वाटर गेम्स अवुतुंटायि लाइक स्कूबा, स्नॉर्केलिंग, इंका जेट स्काई, इंका चाला वाटर गेम्स उन्नायि, बनाना राइड अला चाला उन्नायि. नेनैते स्नॉर्केलिंग चेद्दामनि चेप्पेसि ई रोजु इक्कडिकि वच्चानु. सो चूडाली स्नॉर्केलिंग एंत कास्ट अनि एंटनेदि नेनु चेसाक चेप्तानु. इंका लक्ष्मणपूर 2 बीच लो एंटंटे मीकु कोरल रीफ नेचुरली फॉर्म्ड निन्न वीडियोलो चूसुंटारु. सो अदि चाला बागुंटदि. अक्कड मेरैन लाइफ की మీకు అంటే మెరైన్ లైఫ్ చూడాలి అనుకుంటే మెరైన్ లైఫ్ అంతా ఆల్మోస్ట్ కవర్ అవుతుంది మీకు అక్కడ. సో అది వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది అది చూడాలనుకుంటే. ఇంకా ఇక్కడి నుంచి ఒకసారి వ్యూ చూపిస్తాను మీకు. ఇది మన పోర్ట్ జట్టీది ఇది ప్లేస్. ఇక్కడ నుంచి జట్టీ లొకేషన్. అక్కడ ఏంటంటే యాక్చువల్గా నావీ వాళ్ళు ఇక్కడ నీళ్ళు అండ్ హ్యావ్లాక్లో నావీ కింద ఉంటుంది. సో కోస్టల్ గార్డ్స్ వాళ్ళు అక్కడ ఫోటోగ్రాఫ్స్ తీయొద్దని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ వీడియోగ్రఫీ కూడా నాట్ అలౌడ్. సో అందుకే ఇక్కడి నుంచి చూపిస్తున్నాను. వ్యూ మాత్రం అసలు బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడి నుంచి. సో మనం అక్కడికి వెళ్ళేసి ఒకసారి నేను స్నోర్కెలింగ్ ఎంత అవుతుంది ఏంటో కనుక్కొని చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మ్యాక్సిమం ఏవి పనిచేయవు లైక్ ఇంటర్నెట్. ఇప్పుడు ఏటీఎం కూడా పనిచేయట్లేదు. నా దగ్గర అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంది. సో వెళ్ళి చూడాలి ఎంత అవుతుంది అనేది, లేదంటే హోటల్కి వెళ్ళి అమౌంట్ తెచ్చుకోవాలి. సో గైస్ ఈరోజు ఎన్ని ప్లేసెస్ కుదిరితే అన్ని ప్లేసెస్ వెళ్దాం అనుకుంటున్నాను. నేను లక్ష్మణపూర్ 1 and 2 అయిపోయింది. బట్ మళ్ళీ ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాను లక్ష్మణపూర్ 2 బీచ్కి. ఎందుకంటే నేను యాక్చువల్గా వీడియోస్ నిన్న ప్రాపర్గా రాలేదు. లైక్ గోప్రో నిన్న కొంచెం వాటర్లో పడి ఉండే. సో దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ సీతాపూర్ బీచ్ కూడా నాకు బ్లూ లగూన్ రిసార్ట్కి పక్కనే దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా భరత్పూరాలో అయితే ఈరోజు స్నోర్కెలింగ్ చేయాలి. సో సీ యూ ఆఫ్టర్ స్నోర్కెలింగ్, బాయ్ బాయ్. స్నోర్కెలింగ్కి ఇక్కడ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా వీడియో అండ్ ఫోటోగ్రఫీకి అది సపరేట్ ఛార్జెస్. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే అది ఆప్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తే వాటర్ దగ్గరగా ఉన్నాయి కదా, ఇది హై టైడ్ ఉన్నప్పుడు. అదే లో టైడ్ ఉన్నప్పుడు వాటర్ వెనక్కి వెళ్ళిపోతాయి, అప్పుడు యాక్టివిటీస్ ఏం చేయరు. సో మనం హై టైడ్ ఉన్నప్పుడే ఈ ప్లేస్కి రావాలి మనం ఏమైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే, స్నోర్కెలింగ్ లేదంటే ఇంకే ఏదైనా. ఇంకా ఇక్కడ గ్లాస్ బాటమ్ బోట్ అని ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సో ఇప్పుడైతే దాంట్లోనే తీసుకెళ్తారు. ట్రాన్స్పరెంట్ అంటే వాటర్ క్లియర్గా కనిపిస్తాయి బోట్ నుంచి. మీరు ఇప్పుడు ఈ బోట్లో చూడొచ్చు. ఇప్పుడైతే స్నోర్కెలింగ్ జర్నీకి వెళ్తున్నాము. స్నోర్కెలింగ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ 1000 రూపీస్. బట్ నేను అరౌండ్ 3 minutes ఇస్తారు. నేను నా గోప్రోలో ఇద్దామనుకున్నాను, బట్ కేసింగ్ మర్చిపోయిండే. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే సాల్ట్ వాటర్ కాబట్టి, ఓషన్ వాటర్, గోప్రో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో అందుకే వీళ్ళ గోప్రోనే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇది కాస్ట్ వచ్చేసి మనకి 1200 పడింది. 15 minutes ఉంటుందంట. వెళ్ళి చూద్దాం. Dear Indigo customer, your Port Blair to Chennai flight is cancelled due to operational issues anta. Sauka bro sallaga cheppindu Indigo odu. ప్లాన్ అంతా ఇప్పుడు బిస్కెట్ అయిపోయింది. నేను యాక్చువల్గా అయితే ఈరోజు నెయిల్లో ఉండి రేపు పోర్ట్ బ్లేర్ వెళ్ళి పోర్ట్ బ్లేర్లో కొన్ని ప్లేసెస్ చూసుకొని ఎల్లుండి పొద్దున ఫ్లైట్ ఉన్నది. సో ఎల్లుండి పొద్దున హైదరాబాద్కి వద్దాం అనుకున్నా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రేపు మధ్యాహ్నం ఒకటే ఫ్లైట్ ఉంది 2:15కి. మళ్ళీ అది కూడా 4 hours 5 hours లే ఆఫ్ ఉంది. 8:30కి నేను హైదరాబాద్లో ఉంటాను రేపు ఒకవేళ పోతే. లేదంటే మళ్ళీ థర్స్డేనో ఫ్రైడేనో నెక్స్ట్ ఫ్లైట్. సో ఇంకా ప్లాన్స్ అంతా బిస్కెట్. ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరదామా అనేది ఇంకా ఆలోచిస్తున్నా. ఎందుకంటే రేపు గవర్నమెంట్ ఫెరీకి నేను ఆల్రెడీ నేమ్ ఇచ్చేసి వచ్చిన. ఆ పేరు వస్తే రేపు పొద్దున 8:30కి ఫ్లైట్ ఉంది. అది రాలేదనుకో రేపు ఇంకా రేపు ఫ్లైట్ ఎక్కలేను. ఇక్కడ ఫెరీస్ లేవు. ఫెరీస్ ఉన్నా కూడా 11 తర్వాత ఉన్నాయి. అంటే నేను 2 తర్వాత వెళ్తాను, 1:30 తర్వాత. సో అక్కడ చెక్ ఇన్ అలౌ చేయడు. సో అయితే ఈరోజే వెళ్ళాలి, లేదంటే రిస్క్ చేసి రేపు పొద్దున గవర్నమెంట్ ఫెరీ ఎక్కాలి. ఏంటా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీరు చూడవచ్చు. ఇంక ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పుడు ఒక ప్లేస్ చూశాను, రామ్ నగర్ బీచ్ అని. అది సన్సెట్ పాయింట్ బాగుంటుందంట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అది ట్రై చేయండి. ఇంకా నేను అండమాన్లో పోర్ట్ బ్లేర్ దగ్గరలో చూడాల్సిన ప్లేస్లు వచ్చి రాస్ ఐలాండ్, ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రస్తుతానికి నేను హైదరాబాద్ ఎట్లా వెళ్ళాలో, అడ్వెంచర్ ఎట్లా చేయాలో చూడాలి. సో ప్లేసెస్ ఇంకేం చూడొద్దు అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే. ఈరోజా రేపా అనేది డైలమాలో ఉన్నాను. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలనేది లెట్స్ సీ వేర్ ఇట్ గోస్. మళ్ళొకసారి కోరల్ రీచ్కి అయితే వచ్చినాము. ఇక్కడ మెరైన్ లైఫ్ మళ్ళీ చూడాలనిపించింది. మోరోవర్ ఇక్కడ ఏంటంటే షూస్ వేసుకొని రావాలి. అసలు నిన్న స్లిప్పర్స్ వేసుకొని వచ్చిండే, చాలా చోట్ల స్లిప్ అయింది. సో అందుకే ఈరోజు షూ వేసుకొని వచ్చిండే. ఇక్కడైతే షూ వేసుకుంటేనే సేఫ్. అండ్ చాలా స్లిప్పరీగా ఉంటుంది. ఇక్కడ పడితే మాత్రం ఇంకంతే సంగతి. కోరల్ రీచెస్ ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయ్యాయంట. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. బట్ ఇక్కడ మెయిన్గా రావడానికి ఏంటంటే నేను మళ్ళీ చూడాలనిపిస్తుంది అది ఆ డిఫరెంట్ స్పీసెస్ని. ముందుకు వెళ్ళేసి అవి చూద్దాము. ఇలా ఇక్కడికి ఎప్పుడు రావాలంటే యాక్చువల్గా లో టైడ్ ఉన్నప్పుడే రావాలి. హై టైడ్ ఉన్నప్పుడు వస్తే కష్టము, వాటర్ ఎక్కువ ఉంటాయి. అయితే లో టైడ్ ఉందనుకుంటున్నాను. లెట్స్ సీ. లో టైడ్ ఉంటే ఏంటంటే ఈ ఫిషెస్ కానీ ఇంకా వేరే సీ ఎనిమల్స్ కానీ బాగా ఈజీగా కనిపిస్తాయి. హై టైడ్ ఉంటే ఏంటంటే కొంచెం రిస్కీ, కైండ్ ఆఫ్ ఏంటంటే వాటర్లో స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హై టైడ్ ఉన్నప్పుడు అయితే ఇప్పుడు రాకండి. స్నోర్కెలింగ్ చేసేటప్పుడు మాత్రం హై టైడ్కే వెళ్ళాలి, హై టైడ్ ఉన్నప్పుడు వెళ్ళాలి. ఇంకా దీనికైతే లో టైడ్ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. ఇంకా ఎక్కువ లో టైడ్ ఉన్నప్పుడే ప్రిఫర్ చేస్తారు ఇక్కడ రావడానికి. సో ఇదే చాలా సినిమాల్లో చూసుంటారు. అండ్ అండమాన్ లక్ష్మణపూర్ బీచ్ అనగానే ఇదే చూపిస్తుంది. సో ఇప్పుడు చూసి అసలు యాక్చువల్గా లో టైడ్ ఉంది. ఇక్కడ వాటర్ లేవు. నిన్న ఈ టైంకి అయితే ఫుల్గా వాటర్ ఉండే, 5 వరకు ఉండే వాటర్ నిన్న. సో ఇప్పుడైతే ఈజీగా చూడొచ్చు ఫిషెస్ ఏవైనా. ఇక్కడ 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఒకటి చిన్నది, నిన్న అది కనిపించేది చిన్నది. నేను అక్కడికి పోలేదు ఎందుకంటే వాటర్ చాలా ఎక్కువ ఉండే నిన్న. ఇది చూసేది మనది, ఇది పెద్ద రిడ్జ్, ఇది కోరల్ రిడ్జ్. సో ఇక్కడికి వస్తే 2 ఉంటాయి. అయితే స్టార్ట్ అయింది. సో హై టైడ్ తొందరగా అయ్యేటట్టుంది. సో ఇది చూసుకొని మేము ఇక్కడి నుంచి మళ్ళీ फर्स्ट कोरल रीच के वेल्दाम। ये क्या है? शंख है, बड़ा सा जिंदा है। भी जिंदा है? हाँ जिंदा है। पानी में डाल दो ना इसको। ये कुछ नहीं है, ऐसे ही रहेगा, ऐसे ही रहेगा। సో మనకు దూరంలో కనిపించేది సెకండ్ రిచ్, దాని దగ్గరికి వెళ్తున్నాము। ఇది చిన్నది లక్ష్మణపూర్ బీచ్ 2లో, వెనకాల కనిపించింది అది పెద్దది। ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తారు ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది కాబట్టి ఇటు సైడ్ రావడానికి కష్టము। లక్కీలీ గాట్ ఏ ఛాన్స్। రేపు నా పరిస్థితి ఏంటో, రేపు పొద్దున కనుక ఇన్ కేస్ ఫెరీ దొరుకుతుంది అన్నట్టే అన్నాడు మా హోటల్ ఓనర్, అయితే రిసార్ట్ ఓనర్ చేపిస్తా అన్నాడు పక్కా గవర్నమెంట్ ఫెరీ, లేదంటే మాత్రం ఇంకా రేపు అడ్వెంచర్ చేయడమే। ఈరోజు ఇక్కడే ఉన్నాం అనుకుంటున్నా, ఇంకా ఈరోజు నైట్ స్టే ఇక్కడే। ఇది కూడా సీ కుకుంబరేనంట, దగ్గరికి ముడుచుకొని పోతుంది ఇది, దీంట్లో కలర్స్ ఉంటాయంట మళ్ళీ। इसको पकड़ सकता है क्या? नहीं 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 सर, पकड़िए मत। कल वो पकड़ा है जो है ना गाइड, कैसा है सर? हाँ गाइड है ना, अजीब सा है सब, कैसे पकड़ेगा। सो इदे रिच 2 ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి। రైడ్ ఎక్కువైతుంది సో తొందరగా అక్కడికి వెళ్ళాలి మేము। సో ఈ బీచ్ యాక్చువల్గా సన్సెట్కి ఫేమస్, కాకపోతే ఇప్పుడు ఈరోజు నిన్న అసలు సన్సెట్కి ఛాన్సే లేదు, అంత క్లౌడ్స్ వచ్చినాయి సో సన్సెట్ అయితే లేదు। జస్ట్ మీకు చూపించడానికి అయితే నేను ఈ బీచ్కి వస్తున్నా। ఇది కైండ్ ఆఫ్ ఇంకా ఇప్పుడే 5 అవుతుంది టైం, ఇప్పుడే 5కి మొత్తం చీకటి అయినట్టే ఉంది। రామ్ నగర్ బీచ్ సన్సెట్ పాయింట్, ఇలా బోట్స్ మనకి మెయిన్ రోడ్ మీద వస్తుంటే 2 బోట్లు కనిపిస్తాయి। జెట్టి నుంచి హార్డ్లీ ఒక 3 కిలోమీటర్లు ఉన్నట్టుంది। ఈవినింగ్ 5:30 అవుతుంది టైమ్, 5:30కి మన దగ్గర ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే 5 కాగానే ఆల్మోస్ట్ అంత చీకటి అయిపోతుంది। అండ్ ఇక్కడ అసలు 5:15 యాక్చువల్గా సన్సెట్ టైమ్, బట్ నిన్నటి నుంచి సన్సెట్ అయితే అవ్వట్లే అసలు, ఎందుకంటే క్లౌడ్స్ ఎక్కువ వచ్చేసరికి ఇక్కడ తొందరగా చీకటి అయిపోతుంది। సన్సెట్ నేను 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నా, 2 డేస్ ఇక్కడ చూడడం అవ్వలేదు, కానీ ఇక్కడ సన్సెట్ పాయింట్కి బాగుంటుందంట ఇక్కడ రామ్ నగర్ బీచ్। ఎవరైనా నీల్ ఐలాండ్ వస్తే ఈ సన్సెట్ పాయింట్కి రండి, ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది। అండ్ ప్లేస్ కూడా బీచ్లో నేను ఒక్కడనే ఉన్నా ఇప్పుడు, ఎవరూ లేరు అసలు, చాలా బాగుంది। ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళడానికి అవ్వదు, ఈ స్టోన్స్ అన్నీ ఉన్నాయి కదా, బట్ మనకైతే సన్సెట్ చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ। కొంచెం ముందుకైతే వెళ్దాము, చంద్రుడు అయితే వచ్చిండు అప్పుడే। ఈవినింగ్ టైంలో వస్తే ఇక్కడ మంచిగా ఒక చిన్న షాప్ కూడా ఉంది ఇక్కడ, ఆ దూరంలో కనిపిస్తుంది కదా, చిన్న షాప్ దగ్గర కూర్చొని ఈవినింగ్ టైం స్పెండ్ చేయవచ్చు ఇక్కడ। ఇంకొక 15 మినిట్స్ అయితే అసలు ఇంకేం కనిపించట్లేదు। సో గైస్ ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను। రేపు పొద్దున లిటరలీ అడ్వెంచర్ చేయాలి రేపైతే పక్కా, ఎందుకంటే నేను మా హోటల్ ఓనర్ ఇప్పుడు అదే ఆ రిసార్ట్ ఓనర్ నేను అమ్ముకొని నేను आयन की चपाँ आये अयिपोदना इतनी लोकल कनेक्शन्स बागुन्नायंट गवर्नमेंट फेरी पक्का इप्पिस्तानाडु अभी इन केस दोरकले अभी अव्वलेदु अनंटे नेनु मात्रम मैक्रूज़ लो वेल्लाली मैक्रूज़ 12:30 की वेल्लेटट्टुंदी 2:15 की ना फ्लाइट उंदी 12:30 1 अभी कंफर्मेशन वाळ्ळु इव्वलेदु इंका सो इन केस अभी डिले अयिंदनुको ओक 5 रोजुलु नेनु इंका अंडमान लो उंडाल्सिंदे इंका वर्क फ्रम अंडमान अवुतदी ना परिस्थिति सो गाइस विल सी यू टुमारो रेपु कुदिरिते मार्निंग सन राइज की सीतापूर बीच की वेल्दाम अनुकुंटुन्नानु इफ पॉसिबल लेदंटे पैक चेसुकोनी पोर्ट ब्लेयर की वेल्लिपोवाली एंड 2 o'clock फ्लाइट उंदी सो सी यू इन द नेक्स्ट व्लॉग टिल देन साइनिंग ऑफ योर ट्रिप रैप्टर मल्ली ओकसारि चूडोच्चु मीरु बीच అసలు ఏమనుంది ఆ వ్యూ ఫ్యాంటాస్టిక్ అసలు ఇక్కడికి వచ్చేపు ఉండేసి 15-20 మినిట్స్ ఉండేసి చీకటి అయ్యేవరకి దాని తర్వాత హోటల్కి వెళ్ళిపోతాను బాయ్ బాయ్ నీల్ ఐలాండ్।